అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆల్మోస్ట్ వైసీపీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఒక జర్నలిస్టు, సాక్షిలో కూడా చాలా కాలం పనిచేశారు, ఇప్పుడు వైసీపీకి ప్రభుత్వానికి కీలకం. ఆయన ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిబిఐ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పడం, ఆ ఛార్జ్షీట్లో ఆయన పేరు పేర్కొనడం, ఈ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వైఎస్ ఫ్యామిలీ ముద్ర ఏదో ఒకటి ఉంది అనే ఆరోపణలు రావడం, సిబిఐ కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తుండటం, ఇప్పుడు వైసీపీ వ్యతిరేక మీడియాలు ప్రధానంగా దాని మీద ఫోకస్ పెడుతుండటం, దీంతో వైసీపీ ఒక రకమైన ప్రెజర్లోకి వెళ్ళిపోయింది, అధికార పార్టీ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. సో ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఒక కీలకమైన కామెంట్ చేశారు. అదేంటంటే, సిబిఐని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు, సిబిఐ చంద్రబాబు ట్రాప్లో పడింది, వైసీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, సో సిబిఐని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు, ప్రజలందరూ నమ్మాలి అనేది చెప్పారు. ఇక్కడ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు గారి రాజకీయ బలం, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎంపీలు, 19 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారి రాజకీయ బలం, ప్రస్తుతం బలం బలగం, ఒక రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు ఎంపీలు, 19 మంది ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ బలం, 4 రాజ్యసభ సభ్యులు, 22 మంది ఎంపీలు. సరే, ఒకరిని వదిలేసినా 21 మంది ఎంపీలు, 155 మంది ఎమ్మెల్యేలు. సో ఎక్కువ బలం ఎవరికి ఉన్నట్టు రాజకీయంగా, చంద్రబాబు గారిక, జగన్మోహన్ రెడ్డి గారిక? పాయింట్ నెంబర్ 1 అది. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. రాజ్యసభలో బీజేపీ ఏమైనా బిల్లు ఆమోదించాలంటే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్న రాజ్యసభ సభ్యులు మద్దతు పలకాల్సి ఉన్న అవసరం ఉందా? టీడీపీ రాజ్యసభ సభ్యులు మద్దతు పలకాలా? అంటే బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక రకంగా పొత్తులో ఉన్న పార్టీ వైసీపీనా టీడీపీనా? ఒకసారి ఆలోచించాలి. 3. పాయింట్ నెంబర్ 3, 2019 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ బద్ధ శత్రువులుగా మారిపోయారు. అప్పుడు వైసీపీ గెలుపును కోరుకోవడంలో, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడంలో కేంద్రం సహకరించిన మాట వాస్తవమే కదా, అది అందరికీ తెలుసు. సరే, ఈ 3 పాయింట్లు కాసేపు పక్కన పెట్టేద్దాం, దీనికి ఆన్సర్లు అందరికీ తెలుసు. మరి చంద్రబాబు గారికి లాస్ట్ 2.5 సంవత్సరాలుగా ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకట్లా, కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లా, ఆ విషయం వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు. వైసీపీ నాయకులే పలుసార్లు మీడియాలో చెప్పారు, ఆయనకు ఢిల్లీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఢిల్లీలో ఆయనకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు అని కదా. ఈ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఈ మధ్య ఎవరిని కలవలేదు అనే విషయం అందరికీ తెలుసు. మరి అపాయింట్మెంట్లే, హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్లే తీసుకోలేని చంద్రబాబు గారు సిబిఐని కంట్రోల్ చేయగలరా? ఒక్క మాట అండి, ఒక్క ఇది జస్ట్ ఆలోచించండి. కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు చంద్రబాబు గారికి. ఆ విషయం వైసీపీ వాళ్ళే చెప్పారు చాలాసార్లు, ఢిల్లీలో ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఆయన కేంద్ర హోంశాఖ కంట్రోల్లో ఉండే సిబిఐని ఎలా మేనేజ్ చేయగలరు, ఎలా కంట్రోల్ చేయగలరు? ఆయన సిబిఐని మేనేజ్ చేసి అవినాష్ రెడ్డి గారి పేరును బయట పెట్టారండి. మరి ఇది ఎవరు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. అంటే పదే పదే ఎక్కడ వాళ్ళ సొంత తప్పు ఎక్కడ బయటకు వచ్చేసినా సరే ఇది చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు. కోర్టులు తప్పు చెప్పినా కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు, సిబిఐ దానిపైన చేసుకున్నా సిబిఐని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా అభివృద్ధి జరగకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు, ఇల్లు కట్టడంలో ఫెయిల్ అయినా రాజధాని ఇల్లు కట్టకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు, అన్నీ కూడా ఆయన. సో ఇంకా జనం మరి ఏం ఆలోచిస్తారో, జనాల్ని ఆ పార్టీ ఎలా ట్రీట్ చేస్తుందో, ఆ పార్టీ పట్ల జనం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కాస్త ఆలోచించాల్సిన అంశం అందరూ కూడా. సో ఏం జరుగుతుందనేది మీకు అర్థమైంది. ఇటువంటి కీలకమైన కంటెంట్ విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మంచి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ సీటు మీ కోరికైతే మీ కోరిక మా లక్ష్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్ళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696.